లోకంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేశాం. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే 5 కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలని చెప్పి సిద్ధపడిన విషయం తెలుసుకున్న తర్వాత ఎన్నికల విధానంలో మ్యానిపులేట్ చేసి ఓటర్ లిస్టుల్ని అవకతవకలు చేసి అధికార యంత్రాంగాన్ని, గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్ల్ని, గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక వేసుకొని వెళ్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఓట్లు దొంగలు పడ్డారని చెప్పి నేను 3 సార్లు ఇదే ప్లేసులో ఇక్కడే చెప్పాను. మొత్తం ఈ రాష్ట్రంలో వాలంటీర్లను ఉపయోగించుకొని ఇంటింటికి వెళ్ళి ఎవరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎక్స్వై పార్టీలకు చెందినటువంటి వారి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాలంటీర్లు ఓట్లన్నీ కూడా ఎత్తేస్తున్నారని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చాం. అంతటితో ఆగుతుంది అనుకుంటే రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఓట్లకి, ఇప్పుడు ఏకంగా సీఈఓ కార్యాలయంలోనే ఓట్లు దొంగలు ప్రవేశించారు. ఎంత క్రిమినల్ మైండ్ అంటే ఇటువంటిది ఊహకే అందడం లేదు. సీఈఓ ఆఫీసులో ఎవరైతే పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అందులో కొంతమందిని ఐపాక్ సంబంధించి, ఐపాక్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి సంస్థ, ఆ సంస్థకు సంబంధించి కొంతమందిని సీఈఓ ఆఫీసులో పెట్టి ఎంటైర్ డేటానంతా కూడా తీసుకొని తెలుగుదేశం పార్టీ సానుభూతి పొరలు ఓట్లు కానీ, లేకపోతే ఓటర్ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేకపోతే ఆర్థికంగా లబ్ధి చేకూర్చి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. అదేవిధంగా ఎన్నికలు ఇంకా 15 రోజుల్లో 20 రోజుల్లో షెడ్యూల్ వస్తుందనేటువంటి సమయంలో 5 సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండి, 5 సంవత్సరాలు బలహీన వర్గాలు పూర్తిగా మరిచిపోయి, ఈరోజు ఏదైతే బీసీ జనగణన పేరుతో ఈరోజు ఇంటింటికి వెళ్ళి వాలంటీర్స్ మొత్తం వ్యక్తిగత సమాచారాన్ని అంతా తీసుకోవడం చాలా దుర్మార్గం. ఆధార్ కార్డే కాదు, ఈరోజు వేణుముద్ర కూడా తీసుకొని వారి సమాచారం అంతా కూడా దొంగిలించే ప్రయత్నం జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా ఈరోజు స్పష్టంగా చెప్పాం, ఆయన అంగీకరించారు. మూడవది, మొన్నే ఫైనల్ లిస్ట్ ఇచ్చారు, అందులో ఎటువంటి తప్పులు లేకుండా వస్తాయని చెప్పి అనుకున్నాం. అందులో చాలా నియోజకవర్గాల్లో చనిపోయిన ఓట్లు తీయలేదు, డబుల్ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, డోర్ నెంబర్లు లేకుండా ఓట్లున్నాయి. ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్లు మొదలుపెట్టాడు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇంకొక నియోజకవర్గంకి ట్రాన్స్ఫర్లు మొదలు పెడితే ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటుగా ఓటర్లను కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి అప్లికేషన్లు పెట్టారు. ఎంత దుర్మార్గం అంటే నిన్నటి వరకు ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని దొంగ డోర్ల నెంబర్లు పెట్టి ఈరోజు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు కాబట్టి ఆ ఓట్లను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అవి విషయాలు కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టాం. దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోమన్నాం. సీఈఓ గారి వెర్షన్ వేరేలా ఉంది, ఏదైనా ఒక రాజకీయ పార్టీ మాది, ఇంకా 50 రోజుల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి, ప్రముఖ దినపత్రికల్లో సీఈఓ ఆఫీసులో ఐపాక్ వాళ్ళు ప్రవేశించి మొత్తం డేటా అంతా డౌన్లోడ్ చేసి మొత్తం ఎలక్షన్ని
ఓటర్ లిస్టులు మ్యాన్పేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మీరు ఎన్ని చెప్పినా సరే మొత్తం ఈ వ్యవహారం అన్నింటి మీద సిబిఐ ఎంక్వైరీ ఇమీడియట్గా వేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం. ఈరోజు ఉదయం మా పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి ఇదే డిమాండ్ చేశారు. ఈరోజు మేము కూడా అది వాస్తవమా అవమాస్తవమా అని తెలియాలంటే తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇది చాలా దారుణం, ఇది ప్రజాస్వామ్యానికే పెద్ద గొడ్డలి పోటు. ఈ రకంగా అయితే ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయో మనందరం కూడా ఆలోచించవచ్చు. అందుకే ఈ విషయాలన్నీ చెప్పి సిబిఐ ఎంక్వైరీ కోరాం, నేను చూస్తానని చెప్పి సీఈఓ గారు చెప్పారు.